వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశ కోసం దోశల పిండిని ఎలా తయారు చేసుకోవాలి అండ్ దోశల్ని వేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు ఖచ్చితంగా రోడ్ సైడ్ బండి మీద దొరికే దోశ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ దోశ కోసం దోశల పిండిని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 గ్లాసుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇలా దోశ కోసం రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ వేసుకోవాలి. సోనా మసూరి బియ్యాన్ని కనుక వేసుకున్నారంటే మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా కొద్దిగా లావుగా ఉన్న బియ్యాన్ని వేసుకోవాలన్నమాట. ఇలా 2 గ్లాసుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1/2 గ్లాసు మినపగుళ్ళను వేసుకోండి. అదే గ్లాస్తో 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకోండి. మీరు ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా 1 గ్లాసును పెట్టుకొని అదే గ్లాస్తో మెజర్మెంట్స్ని తీసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా నేను చూపించబోయే విధంగా క్రిస్పీ దోశ ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా 2 గ్లాసుల బియ్యాన్ని 1/2 గ్లాసు మినపప్పుని అండ్ 1/2 గ్లాసు పచ్చిశనగపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అయి ఉంటుంది. అప్పుడు మనకి దోశ క్రిస్పీగా వస్తుంది అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో అందుకని ఇలా 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఈ బియ్యం పప్పులు మునిగే వరకు కూడా నీళ్ళను పోసుకోండి. సో ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత ఈ పప్పుల్ని ఖచ్చితంగా 1-7 గంటల సేపు నానపెట్టుకోండి. ఇక్కడ నేను 7 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి బియ్యం, మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని అండ్ మినపప్పును తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకుల్ని వేసుకోండి. అండ్ ఇక్కడ ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా కొద్దిగా లావుగా ఉన్న అటుకుల్నే తీసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా 1/2 గ్లాసు అటుకుల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని 1-5 నిమిషాల పాటు నానపెట్టుకోండి. సరిపోతుంది, ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో 5 నిమిషాల తర్వాత మనకి అటుకులు కూడా ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులను తీసుకెళ్ళి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం అండ్ మినపప్పు ఉన్నాయి కదా, వాటిలో వేసేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా 1 మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మిక్సీ జార్లో 1/2 జార్ మాత్రమే ఈ నానపెట్టుకున్న బియ్యం పప్పుల్ని వేసుకోండి. వేసుకొని ఇందులోకి అవసరమైనన్ని నీళ్ళని పోసుకొని పిండిని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అన్నమాట. సో ఇలా 1-2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ పిండిని కనీసం 8-10 గంటల సేపు పులయబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ పడుకోబోయే ముందు గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో. ఈ విధంగా పిండి పులిస్తేనే మనకి దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు ఎలా పడితే అలా పిండిని కలిపేశారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ పోతాయన్నమాట. అప్పుడు దోశ అనేది గట్టిగా వస్తుంది. సో అందుకని నెమ్మదిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 4-5 రోజుల పాటు వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను 9 గరిటల పిండిని తీసుకున్నాను.
ఈ 9 గరిటెల పిండిలో ఏమేం కలుపుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక అర టీ స్పూన్ అంత ఉప్పుని వేశాను. తర్వాత ఇందులోకి రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ రావాలంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మీకు దోశ కలర్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దోశ మీకు తీపిదనం ఏమీ రాదు, మంచి కలర్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. సో అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఈ ఉప్పు, పంచదార అండ్ బొంబాయి రవ్వ అంతా కూడా చక్కగా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, మీరు దోశ వేసుకునేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంది అన్నమాట. అదే మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మనకి దోశ అనేది అంత క్రిస్పీగా రాదు. సో అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా గరిట జారుగా ప్రిపేర్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని జస్ట్ 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే మనం ఇందులో వేసిన రవ్వ అనేది చక్కగా నానుతుంది అన్నమాట. అందుకోసం అలా చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారా మనకి పిండిలో రవ్వ అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇక వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళను చిలకరించుకోండి. ఇలా నీళ్ళను చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన పెనం అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అన్నమాట. అప్పుడు కనుక దోశలు వేసుకున్నారనుకోండి మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అండ్ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. బాగా చిన్న మంట పెట్టేసుకొని ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా వస్తుందో. మీకు వీలైనంత పల్చగా ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. దోశను వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత దోశ పైన తడంతా కూడా ఆరిపోయే వరకు కాల్చుకోవాలి. ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలుతుంది అన్నమాట. ఇలా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మంట అనేది పెనానికి అంతా తగిలితే ఓకే, లేదు ఈ గ్యాస్ ఫ్లేమ్ అనేది తక్కువగా వస్తుంది మంట సరిగా తగలట్లేదు అనుకుంటే ఇలా పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాల్చుకోండి. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. కానీ ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే దోశను వేసుకోవాలి. అప్పుడే మీకు ఎన్ని దోశలు వేసుకున్నా కానీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్టీ క్రిస్పీ దోశలను ఎలా వేసుకోవాలో, ఈ దోశల్ని పల్లి చట్నీతో కానీ లేదంటే టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఇలా క్రిస్పీ దోశలు వస్తాయన్నమాట. సో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.